సో అంటే ఆడ గీతా భగత్ గారు అన్నట్టు అంటే ఒక హీరోకి మాస్ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మాస్ ఇమేజ్ రావడం కూడా చాలా కష్టం. సో మెగా ఫ్యామిలీలో అందరికీ కూడా మాస్ ఇమేజ్ ఉంది అండ్ మీరు ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సో ఇలా చేసేటప్పుడు మీ హీరోల దగ్గర నుంచి ఏమైనా సజెషన్ తీసుకోవటం జరిగిందా? మెగా హీరోల దగ్గర నుంచి ఏమైనా సజెషన్ తీసుకోవటం జరిగిందా? అయ్యో వాళ్ళు ఎప్పుడు తీస్తూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అడుగుతూ ఉంటాను ఎలా చేస్తారన్నా ఎలా అని. సో ఆబ్వియస్లీ వాట్ ఎవర్ ఐ డూ చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నాను అవన్నీ. సో ఇందాడ ఒక షాట్ లో మా మీడియా వాళ్ళు అన్నట్టు అండ్ పున్నమి నాగు సారీ ఇందాడ ఆయన అన్నట్టు క్లోజ్అప్ లో నిజంగా చిరంజీవి గారి లాగే అనిపించారు. సో ఎప్పుడైనా రీమేక్ చేయాలి అనుకుంటే సో చిరంజీవి గారి సినిమాలు కానీ లేకపోతే కళ్యాణ్ గారి సినిమాలు కానీ ఏమన్నా ఉందా మీ మైండ్ లో? ఎప్పుడు అనుకోలేదు, బట్ ఏదో మీడియాలో ఆన్సర్ ఏదైనా అడిగితే చెప్తాను అంతే టైం పాస్. బట్ సీరియస్ గా నిజంగా వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. బట్ చేస్తే చిరంజీవి గారిది లైక్ ఖైదీ సినిమా చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వైష్ణవ్ చెప్పండి. దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ మ్యాక్స్. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి గారు మేబీ మీ క్యారెక్టర్ ఎంత ఫేమస్, కృతి శెట్టి గారు బేబమ్మ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్. సో శ్రీలీల గారు ఆల్రెడీ ట్రెండింగ్ ఇక్కడ. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే శ్రీలీల గారు ఆర్ కృతి శెట్టి అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను అంటే వాట్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఎట్లా అంటే లైక్ ప్రస్తుతానికి లీలానే అంటాను నేను, ఉప్పినప్పుడు కృతి అంటాను. ఆబ్వియస్లీ ఏ హీరోయిన్ నాకు ఆ హీరోయిన్ గొప్ప అంటాను. అందుకే రొమాన్స్ కలిపారన్న. బాబా బాబా. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.